రాష్ట్రంలో పంచాయతీలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని పీసీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిర్వహించినా ప్రజాప్రతినిధిని ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తున్న నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వం ఏ విధంగా ప్రత్యేక అధికార పాలన శ్రీకారం చుట్టిందని ప్రశ్నించారు. ప్రత్యేక అధికారి, నోడల్ అధికారి, ఇలా ప్రత్యేక పాలన గ్రామీణ ప్రాంతాలకు శాపంగా మారుతుందని అన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించి ప్రజా పరిపాలనపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ కాల వ్యవధి పూర్తి అయిన తర్వాత ఎన్నికలు పెట్టకుండా స్పెషల్ ఆఫీసర్లతో మళ్ళీ వాళ్ళు రాజ్యం మేళాలని చూస్తూ ఉన్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి ఒక శాపంగా మారింది. సర్పంచులు, వార్డ్ మెంబర్లు, ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఉంటే బాధ్యతగా అక్కడ గ్రామ పరిపాలన సజావుగా జరుగుతుంది. రాజీవ్ గాంధీ గారు 73-74 అధికరణ కింద రాజ్యాంగంలో సవరణ తీసుకొచ్చి బలోపేతం చేస్తే పంచాయతీరాజ్ వ్యవస్థను వీరేమో నీరు గారుస్తా ఉన్నారు. దీన్ని ఖండిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వచ్చినా కూడా స్పెషల్ ఆఫీసర్ల పాలన, లేకపోతే జన్మభూమి కమిటీల పాలన, లేకపోతే నోడల్ అధికారుల పాలన, ప్రజాపాలన, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళ ద్వారా వీరు ఏమాత్రం సహకరించరు. దీన్ని